పోలీస్ నిగా న్యూస్ టీవీ ప్రజల కోసం పోలీస్. ఒక రాజీనామా తెలంగాణ రాష్ట్రంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఒక రాజీనామా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తట్టి లేపింది. ఒక రాజీనామా దళితులకు ఊరటనిచ్చింది. ఒక రాజీనామా అధికార పార్టీ ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో 7 ఏళ్లు మంత్రిగా ఉండి సాధించలేని మార్పును తన రాజీనామాతో సాధించారు. తాను రాజీనామా చేసే ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వంపై సంధించిన విమర్శల అస్త్రాలకు ఉక్కిరి బిక్కిరైన టీఆర్ఎస్ ప్రభుత్వం మరుసటి రోజు నుండే నష్ట నివారణ చర్యలకు పూనుకుంది. హుజరాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ పనులకు మోక్షం కలిగించింది. హుజరాబాద్ నియోజకవర్గంలో కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్న బిల్లులు ఆగ మేఘాల మీద విడుదలయ్యాయి. హుజరాబాద్ నియోజకవర్గంలో నూతన అభివృద్ధి పనులకు అనుమతులు మంజూరయ్యాయి. కుల సంఘాలకు ప్రొసీడింగ్ ఫండ్స్ వచ్చాయి. గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయి. గొల్లకుర్మ సోదరుల కోసం పెట్టిన గొర్రెల పంపిణీ పథకం వేగం పుంజుకుంది. ఆర్థికంగా చితికిపోయిన ఎంపీటీసీలకు సర్పంచులకు ప్రజా ప్రతినిధులకు కార్లు కోట్ల రూపాయల నజరాణాలు అందాయి. రాష్ట్ర వ్యాప్తంగా 7 ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న కొత్త రేషన్ కార్డులు పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ముందుకొచ్చింది. ముఖ్యంగా హుజరాబాద్ ఎన్నికల కోసం దళిత బంధు పేరుతో ప్రత్యేక పథకమే పుట్టుకొచ్చింది. హుజరాబాద్ లో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఇస్తామని, ఆ పథకంలో భాగంగా కేవలం ఒక్క హుజరాబాద్ నియోజకవర్గానికి ప్రభుత్వం 2,000 కోట్లు కేటాయిస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. హుజరాబాద్ నియోజకవర్గంపై ప్రభుత్వం కురిపిస్తున్న హామీలు నిధులపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. 7 ఏళ్లుగా తమ నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి నిధుల కేటాయింపులు హుజరాబాద్ నియోజకవర్గంలో అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూనే తమ ఎమ్మెల్యేలు సైతం రాజీనామా చెయ్యాలని ఆయా నియోజకవర్గాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికారంలో ఉండి సాధించలేనిది ఎన్నికల ద్వారా సాధ్యమవుతుందనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ హుజరాబాద్ ఉప ఎన్నికే కాబట్టి వెంటనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి నియోజకవర్గాల అభివృద్ధికి సహకరించాలని ప్రజలు కోరుతున్నారు. ఈటెల రాజేందర్ మంత్రిగా ఉండి చేయలేని పని రాజీనామాతో చేశారని, 7 ఏళ్లుగా మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వాన్ని ఫామ్ హౌస్ కే పరిమితమైన ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారని సోషల్ మీడియాలో ప్రభుత్వంపై సెటైర్లు వేస్తున్నారు.